నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. కొంతమందికి ఈ మూత్ర సమస్య వ్యాధుల్లో కొంతమందికి మూత్రంలో తెల్లగా తెలుపు పోతూ ఉంటుంది. లేడీస్కైనా జెంట్స్కైనా శుద్ధలాగా కొంతమందికి పోతూ ఉంటుంది. ఆ సమస్యతో కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మూత్రం కూడా ఫ్రీగా పోదు. దానికి ఆయుర్వేద పరంగా కూడా మనకి వైద్యం ఉన్నదన్నమాట. ఆ విధానం ఏంటంటే, మన మామిడి చెట్లు ఉంటాయి కదా, పూత పూసే కాలము చక్కగా, ఈ కాలంలో వచ్చే ఆ మామిడి పూత ఉంటుంది. ఆ మామిడి పూతని మీరు చక్కగా సేకరించుకొని దాన్ని శుభ్రం చేసుకొని, ఆ మామిడి పూతని చక్కగా పొడిలాగా కొట్టుకొని నిల్వ చేసుకోవాలి. డబ్బాలు నిల్వ చేసుకొని ప్రతిరోజు కనుక మీరు అంత మామిడి పూత ఆ విధంగానే కాస్త పటికి బెల్ల చూర్ణము కలుపుకొని కనుక వేసుకొని కనుక ఉదయం సాయంత్రం కొంచెం కనుక తాగుతూ ఉన్నారంటే, ఈ మూత్రంలో ఈ శుద్ధ పోవటము, తర్వాత మూత్రం కష్టంగా రావటము, అట్లాంటి సమస్యలను కూడా నివారించబడతాయి. స్త్రీలైనా పురుషులైనా కూడా దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. చాలా ఉపయుక్తంగా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వాడి చూడండి, మామిడి పూత మనకి అన్ని ఈ కాలంలో బాగా దొరుకుతుంది, అందరికీ తెలిసిందే మామిడి పూత. ఆ విధంగా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.